మిత్రులకు నమస్కారం నేను మిస్ సిఎస్ మీరు తంబేలు చూసే ఉంటారు కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్గా వికలాంగులకు ఏదైనా ప్రయోజనం చేకూరుస్తుందా అంటే దీనికి సమాధానము లేదనే చెప్పాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్గా వికలాంగుల సంక్షేమం కోసము పెద్దగా ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏమీ లేవనే చెప్పాలి గతంలో కేంద్ర ప్రభుత్వము ఈ వికలాంగులకు పెన్షన్లను ఇవ్వడం కోసము రెండు వేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వము ఇందిరాగాంధీ నేషనల్ డిజబులిటీ పెన్షన్ స్కీమ్ అని ఒకటి ప్రవేశపెట్టింది ఆ తరువాత పన్నెండు సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రము ఆ పెన్షన్ స్కీమును సమీక్షించింది లేదు ఆ పెన్షన్ను పెంచింది లేదనే చెప్పాలి అవి మన నేషనల్ ఇందిరాగాంధీ డిజబులిటీ స్కీమ్ ఏం చెబుతుంది అంటే ఈ వయసుని బట్టి వికలాంగులకు మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అని ఆ స్కీమ్లో స్పష్టం చేసింది ఈ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్ర ప్రభుత్వము వాటికి కొంత డబ్బును యాడ్ చేసి పెన్షన్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా రెండు వేల తొమ్మిదిలో ప్రవేశపెట్టినటువంటి ఇందిరాగాంధీ నేషనల్ డిజబులిటీ స్కీమ్ అనేది అలాగే ఉంది దానిని ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా దాని ఇంప్రూవ్మెంట్ చేసింది లేదు పెన్షన్లను పెంచింది లేదు ఇప్పటి వరకు కూడా అలాగే వయసును బట్టి ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తరువాత రెండు వేల తొమ్మిది తర్వాత మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే కేంద్ర ప్రభుత్వము ఇచ్చేటువంటి మూడు వందల రూపాయలకు మూడు వందల రూపాయల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వము వికలాంగుల పెన్షన్ను ఐదు వందలు చేసింది ఆ తర్వాత పదిహేను వందలకు పెంచింది ఆ తర్వాత మూడు వేల పదహారు రూపాయలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది మూడు వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచింది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల పెన్షన్లను పెంచాయి కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రము ఒక్క రూపాయి కూడా ఈ వికలాంగులకు ఇచ్చే పెన్షన్లను పెంచలేదనే చెప్పాలి అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ వికలాంగులకు ఇచ్చే పెన్షన్ పథకాన్ని ఇందిరాగాంధీ నేషనల్ డిజబులిటీ పెన్షన్ స్కీమ్నైనా లేదా మరో కొత్త పేరుతో ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టైనా కానీ ఈ వికలాంగుల పెన్షన్ను కేంద్ర ప్రభుత్వము గణనీయంగా పెంచవలసిన అవసరం అనేది ఉంది ఈ విధంగా పెంచిన పెన్షన్ను కూడా డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వికలాంగుల బ్యాంక్ అకౌంట్లోనే జమ చేసినట్లయితే వారికి కొద్దిగా ఆర్థికంగా స్వావలంబన అనేది జరుగుతుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లను లబ్ధి పొందుతారు అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లను లబ్ధి పొందుతారు ఈ విధంగా కొద్దిగా వారికి ఆసరా అనేది దొరుకుతుంది ఇది సాధ్యం కాదా అంటే సాధ్యమే అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు రైతులకు ఇచ్చే రైతు బంధు స్కీమును రాష్ట్ర ప్రభుత్వాలు వేరుగా ఇస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం వేరుగా ఇస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు సంవత్సరానికి పదివేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది మరియు కేంద్ర ప్రభుత్వము ఈ మన రైతుల కోసము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమును ప్రారంభించి అంటే పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి మూడు విడతలుగా ఆరు వేల రూపాయలను డైరెక్ట్గా రైతుల అకౌంట్లోనే జమ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పదివేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలను రైతులు పొందగలుగుతున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పెన్షన్లతోటి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వము ఒక ప్రత్యేకమైనటువంటి వికలాంగుల పెన్షన్ పథకాన్ని ప్రారంభించి ప్రతి నెల వారికి ఒక ఐదు వేల రూపాయలను వారి అకౌంట్లో జమ చేసినట్లయితే వికలాంగులు సకలాంగుల మాదిరిగానే సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము వికలాంగుల కొత్త పెన్షన్ స్కీమును ప్రారంభించి నెలకు ఐదు వేల రూపాయల చొప్పున వారి అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి వికలాంగులు డిమాండ్ చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వికలాంగుల పెన్షన్ స్కీమ్ సమాచారము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు